నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పాటూరు గ్రామంలో 5 సంవత్సరాల మైనర్ బాలికపై జరిగిన అత్యాచార కేసును ఛేదించేందుకు దిశ పోలీసులు రంగంలోకి దిగారు. పరారైన నిందితుడు రాయదుర్గం వెంకటేశ్వర్లను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరులోని దిశ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాయదుర్గం వెంకటేశ్వర్లని ఆ ఇంటి పక్కనే ఉంటుంది ఆ ఇల్లు కూడా ఆడుకోవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని డ్రాయర్ తీసేసి తన కూడా వివస్థుడై తన ప్రైవేట్ పార్ట్ని ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్కి టచ్ చేసుకునే పరిస్థితి జరిగిందని ఆ అమ్మాయి ఈ విషయం లోపల తలపేసుకుంటారు చూసిన తర్వాత ఆ అమ్మాయి చేతిలో ఒక 2 రూపాయలు కాయం ఇచ్చి అరిస్తే పెద్దగా తలుపు తీసినప్పుడు ఆ ఎదురింట్లో వాళ్ళు ఎవరో చూసి దాన్ని గమనించేసి ఆ విషయం అబ్జర్వ్ చేసే తనలో ఈ అమ్మాయి వాళ్ళ మదర్కి ఈ విధంగా చేశారు. అయినా 5 సంవత్సరాల పాత్ర వాళ్ళ మదర్కి చెప్పడం జరిగింది. సో దాని మేరకు ఈ విషయంలో వాళ్ళు ఆ ఊరి గ్రామ పెద్దలకి ఇలా చేశారు. మా ఇంట్లో ఏంటంటే వీళ్ళు వచ్చి తిరిగి అడిగేలోపే ఈ వ్యక్తి ఇంట్లో నుంచి పరారవటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ పెద్దలు ఏం జరిగిందని అడగడానికి ఉంటే డైపర్ వేసేసి పరారైపోవడం జరిగింది. సో ఈ పెద్దలకి ఇతను మెరకపోయిన వలన వాళ్ళు మనకి 2 రోజుల తర్వాత 24 తారీఖు మొన్నటి దిన దిశ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సో వెంటనే మనం దీన్ని 5-6 పోక్సో మరియు రేప్ కేసుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఇది వాస్తవమని పద్మాపసి పూర్తయిన తర్వాత ఈరోజు ఉదయం ఈ వ్యక్తిని వెంకటేశ్వరన్న వ్యక్తిని పాటూరు గ్రామంలో వాళ్ళ సొంత ఇంట్లో ఈరోజు ఆ ఇంటి దగ్గర అతన్ని అరెస్ట్ చేసి